వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ఇక లాంఛనమే. కేవలం ఫార్మాలిటీస్ మాత్రమే మిగిలాయి. మనం గతంలోనే ఒక వీడియోలో చెప్పుకున్నాం, వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చూపంతా కాంగ్రెస్ మీద పడిందని. 2 మంత్స్ బ్యాక్ హైదరాబాద్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఒక పెద్ద మీటింగ్లో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆమె షర్మిల గురించి ఎంక్వైరీ చేశారట. షర్మిల కొత్త పార్టీ పెట్టుకున్నారనే విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అయితే తెలంగాణలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని పైకి లేపే బాధ్యతని వైఎస్ షర్మిలకి అప్పగిస్తున్నట. అన్ని రకాల సపోర్ట్, ఆర్థిక కండబలం, తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్ట్, అన్ని రకాల మద్దతు ఇచ్చి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి పదవి ఇచ్చేందుకు కూడా ఆఫర్ ఇచ్చారట. అంతేకాదు, రాబోయే కొద్ది రోజుల్లోనే వైఎస్ సమాధిని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి వైఎస్ షర్మిల పులివెందుల్లో సందర్శించబోతున్నారట. ఇదే జరిగితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు వైఎస్ షర్మిల తీసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చిక్కులు వచ్చే పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నంతా కాంగ్రెస్ బ్లడ్, కాంగ్రెస్ నెత్తురే. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పుడే వైఎస్ఆర్టీపీలోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ఓటర్లు. అయితే 10 సంవత్సరాలు అయిపోయింది, ఇక రాష్ట్ర విభజన అయిపోయింది, జనం కూడా ఆ విషయాన్ని మర్చిపోయారు. ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు దొరికితే పుంజుకునే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలని బాణంగా వాడుకోవాలని చూస్తూ ఉంది. వైఎస్ రాజశేఖర్ బిడ్డ, వైఎస్ అభిమానులు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఉన్నారు. క్లౌడ్ ఫుల్లింగ్లో కూడా షర్మిలకు తిరగలేదు. పెద్ద ఎత్తున జనం వస్తారు షర్మిల వస్తే. దీంతో షర్మిలకు ఏపీ బాధ్యతలు మొత్తం అప్పగించి కాంగ్రెస్ పార్టీని పునర్జీవింపజేయాలని కేంద్ర కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు రాబోయే 2-3 రోజుల్లోనే ఫలించే అవకాశం ఉంది. ఇప్పటికే కర్ణాటకలో ట్రబుల్ షూటర్గా పేరుగాంచిన డీకే శివకుమార్తో వైఎస్ షర్మిల 2 దఫాలుగా చర్చలు జరిపింది. ఇక ఆంధ్రప్రదేశ్లో పార్టీని కూడా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కూడా గెలిపించే బాధ్యతను, ఇన్ఛార్జ్ బాధ్యతను డీకే శివకుమార్కి అప్పగిస్తున్నారు. అందులో భాగంగానే షర్మిల డీకే శివకుమార్ని కలిసింది బెంగళూరు వెళ్ళి. చర్చలన్నీ ఫలించాయి. రాబోయే కొద్ది రోజుల్లో వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్లో విలీనం కాబోతుంది. విలీనం కావడం కన్నా కూడా ఏపీ కాంగ్రెస్ చీఫ్గా వైఎస్ షర్మిల రాబోతున్నారనేదే పెద్ద సంచలన వార్త. అదే జరిగితే ఏపీలో కొందరి భవిష్యత్తు అంధకారం కాబోతా ఉంది అనే విషయాన్ని మీరు ఏకీభవిస్తారా? ఎవరి భవిష్యత్తు అంధకారం అవుతుంది అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.